ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దుబాయ్ ఎక్స్పో జరుగుతుంది కదా, ఎక్స్పో జరిగితే ఎక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లోంచి వచ్చి ఇదిగో మా దగ్గర మిషన్ ఇలా తయారు చేసామను, లేదా మా దగ్గర ఈ సాఫ్ట్వేర్ కనిపెట్టాం, ఇది ఇది మీకు పనికొస్తుందా లేదు, ఇట్స్ లైక్ ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్, ఎక్స్చేంజ్ ఆఫ్ యాక్టింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ కేపబిలిటీస్, ఎక్స్చేంజ్ ఆఫ్ స్టోరీస్. సో ఇలా మాకు మినీ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉన్నట్టు ఉండింది షేరింగ్. అంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హౌ మన వర్కింగ్ స్టైల్ కానివ్వండి, లేదా అక్కడ హిందీ ఫిల్మ్ వర్కింగ్ స్టైల్ వేరువేరుగా ఉంటుంది. బట్ అగైన్ ద సింపుల్ టర్మ్ ఇస్ యాక్టర్స్. సో అందులో ఏంటి, మాకేమీ తెలుసు, మీ దగ్గర ఎలా ఉంటుంది, ఇట్ వాస్ లైక్ అన్ ఎక్స్చేంజ్. ఇట్ హెల్ప్డ్ అస్ బాండ్ బెటర్. ఎందుకంటే ఈరోజు నా ఫిల్మ్స్ హావ్ బికమ్ ఇండియన్ ఫిల్మ్స్ దాన్ జస్ట్ బీయింగ్ కాల్డ్ ఎస్ రీజనల్ ఫిల్మ్స్. ఇట్స్ వన్ బిగ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈరోజు. సో అలా ఇట్ వాస్ లైక్ నైస్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ టు ఇట్ డిపెండ్స్ అగైన్ అండి. నేను అనేది బడ్జెట్ ఇస్ వాట్ యుర్ లుకింగ్ హ్యాట్, బడ్జెట్ ఇస్ నాట్ ద స్టోరీ ఫర్ అన్ యాక్టర్. బడ్జెట్ ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్, దట్ ఈస్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ టు టాక్. బట్ ఫిలిమ్స్ అంటారా, అ బిగ్ స్పాన్ ఈజ్ అగైన్ ద స్టోరీ. అలాంటి కథ రావాలి. అలాంటి కథ వచ్చినప్పుడు ఒక దర్శకుడు అద్భుతంగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాననే నమ్మకం ఒక ఆర్టిస్ట్కి ఇవ్వగలిగితే తప్పకుండా. హూ యూ థింకింగ్ దట్ ద రైట్ పర్సన్ టు గో విత్ ఫర్ మల్టీస్టార్ మీతోటి? ఆ రోజుల్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఒక గొప్ప వరల్డ్ హిస్టరీలో 14 ఫిల్మ్స్ కలిసి చేశారు, ఏ ఈక్వలెంట్ స్టార్స్ చేయలేదు. తర్వాత కృష్ణా శోభన్ బాబు, మీకు ఇప్పుడు ఫస్ట్ రామ్ చరణ్ చేశారు, మీకు బెస్ట్ కో స్టార్ ఎవరనుకుంటున్నారు మల్టీస్టార్కి వెళ్ళాలంటే, మీకు ఎవరనుకుంటున్నారు? అంటే ఒక్కళ్ళేంటే, నాకు అందరితో చేద్దాం. అటు మహేష్తో చేయాలి, ఇటు బన్నీతో చేయాలి, ఇటు ప్రభాస్తో చేయాలి, అటు చిరంజీవి గారితో చేయాలి, బా నాగార్జున గారితో చేయాలి, బాలబాబుతో చేయాలి, వెంకటేష్ గారితో చేయాలి, అందరు కలిసి ఒకటి చేయాలి. తారక్ గారు అని చెప్పారు, దాంట్లో మీరేమన్నా ఒకటి అందరితో చేయాలన్నది నా డైరెక్ట్ పేరు నా దేశం.